సో మరొకసారి అందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ స్టువర్ట్పురం సంబంధించినటువంటి టైగర్ నాగేశ్వరరావు కథ నేను ఈ పాండమిక్ ముందు వంశీయ నాకు వినిపించాడు. చాలా బాగుంది, అన్ని రకాల కమర్షియల్ ఇంగ్రీడియంట్స్తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మంచి క్యారెక్టరైజేషన్. సో అప్పట్లో ఏదో కుదరక నేను చేయలేదు, చాలా మంచిదైంది. అది రవితేజ అప్రోప్రియేట్ దొంగని కాదు హీరో అని. సో చాలా సంతోషం, ఎందుకంటే నాకు ఈ స్టువర్ట్పురం టైగర్ నాగేశ్వరరావు గారి గురించి నేను చాలా చిన్నప్పుడే విన్నాను. చీరాల పేరాల్లో మా నాయన ఉద్యోగం చేసేటప్పుడు పక్కనే ఉండే స్టువర్ట్పురంలో ఆయన గురించి చాలా హీరోయిక్గా చెప్తుండేవారు. మా ఫాదర్ కూడా ఆయనతోటి ఇంటరాక్ట్ అయినట్లుగా, ఏది దొంగతనం చేయట్లేదు కదండి, ఆ సమయంలో అక్కడ వాళ్ళందరూ కలిపి తను హీరోగా కొనియాడుతుంటే ఒక దొంగని హీరోగా కొనియాడతారేంటి అనే దీంతో అతని గురించి ఎంక్వైరీ చేసి ఆ కథని నాన్న తెలిసిన ఇన్సిడెంట్స్ని ఆయన ఎలాగా ఫినిష్ చేశారు, ఎలా ఉంది అతని కథ ఏంటి, అతని హీరోయిజం ఏంటి, ఒక రాబిన్హుడ్లాగా తను ఎలా ఉండేవాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా నాన్నగారు చెప్తుంటే కనుక నేను వింటుండేవాడు. నాకు ఆ రోజు నుంచి కూడా తెలుసు, ఇన్నాళ్ళ తర్వాత వంశీ దాని మీద ఒక చక్కటి కమర్షియల్ కథగా దాన్ని తీర్చిదిద్ది ఈరోజున మా తమ్ముడు రవితేజ తోటి ఆ సినిమా చేయటం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది, ఇది శుభప్రదం. అలాగే అభిషేక్ అగర్వాల్ దీన్ని పూనుకోవడం అన్నది ఆల్రెడీ సక్సెస్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. కాశ్మీర్ ఫైల్స్ తీసి వివేక్ అండ్ డైరెక్టర్ వివేక్ అండ్ అభిషేక్ అండ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అన్నది, ఈ సినిమా తలపెట్టడం అన్నది ఇది శుభప్రదం. అండ్ ఈ కొత్త సంవత్సరంలో ఈ సినిమా చాలా త్వరితగతిన ఫినిష్ చేసుకుని కాశ్మీర్ ఫైల్స్ ఎంత పెద్ద హిట్ అయిందో అభిషేక్ అగర్వాల్కి, అలాగే వంశీకి, హీరోయిన్స్కి, మా రవితేజకి అంత పెద్ద హిట్ జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.